వెల్కమ్ టు K6. ప్రస్తుతం మనతో యాంకర్ అదేవిధంగా యాక్టర్ రష్మి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి స్టోర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్. స్టోర్ ఎలా ఉంది? కలెక్షన్ ఎలా ఉంది? స్టోర్ చాలా బాగుంది, కలెక్షన్ కూడా చాలా బాగుంది. నాకు కొత్తగా లేదు ఎందుకంటే ఇది నేను లాంచ్ చేసిన 26 స్టోర్ కాబట్టి. మీ అండ్ లెనన్ హౌస్ గో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్ అసోసియేషన్ అనమాట. అండ్ ఎన్ని స్టోర్ ఓపెనింగ్స్ ఉంటే అన్ని సార్లు నా దగ్గర ఉన్నాయని మీరు ఆ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో 26 ఓపెనింగ్ అంటే 26 లినెన్ సారీస్ నా దగ్గర ఉన్నాయి. అలాగే 27 స్టోర్ ఓపెనింగ్కి ఇప్పుడే సారీ ఫైనలైజ్ చేసుకొని వెళ్తున్నాను. మరి ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ స్టాప్గా చెప్పుకోవచ్చు. పబ్లిక్కి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలి? సజెషన్ ఏంటంటే, ఇప్పుడు లైఫ్ అనేది ఆగదు, ఆకూడదు కూడా. ఆ 3 మంత్స్ లాక్డౌన్కే మనం చాలా బిజినెసెస్ 3 మంత్స్ లాక్డౌన్కే చాలా బిజినెసెస్ హిట్ అయ్యాయి. లాస్ట్ 2 ఇయర్స్ హెస్ బీన్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆల్ బిజినెస్. ది ఓన్లీ వే ఈజ్ దట్ ప్రతి ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్ని ఫాలో అవుతూ మాస్క్ వేసుకొని శానిటైజేషన్ తీసుకొని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్, గెట్ వ్యాక్సినేటెడ్. ప్లీజ్ గెట్ బోత్ యువర్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కంపల్సరీ. ఆర్ కంట్రీ షుడ్ బి 100% వ్యాక్సినేట్ అనమాట. అది చేసుకుంటూ కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. యాజ్ ఐ సెడ్, లైఫ్ షుడ్ నాట్ స్టాప్ అండ్ కెనాట్ స్టాప్. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ అందరూ చాలా ఇబ్బంది పడ్డాము, బిజినెసెస్ కూడా చాలా లాస్ అయ్యాయి. అలాగే పర్సనలీ కూడా చాలామంది చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు, ఇమోషనల్గా కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. సో ఇవన్నీ నుంచి మేము ఇప్పుడు స్లో స్లోగా బయటకు వస్తున్నాము. అలాగే షాప్స్ కూడా, నాట్ జస్ట్ లినెన్ హౌస్, ఈచ్ అండ్ ఎవ్రీ మాల్స్ కానీ షాప్స్ కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, పబ్లిక్ సపోర్ట్ ఇస్ ద మస్ట్. పబ్లిక్ కూడా ఇవన్నీ ఫాలో అవుతేనే అంత బాగా కుదురుతాయి అన్నమాట. ఇప్పుడు 3rd వేవ్ రాకుండా అవ్వాలంటే అది మా చేతిలోనే ఉంది, ఇంకా ఎవరి చేతిలో కాదు, మన చేతిలోనే ఉంది. అది మేము రాకుండా చూసుకోవాలి. అది ఎలా జరుగుతుంది? ఓన్లీ ఇఫ్ యూ వేర్ యువర్ మాస్క్, యూ శానిటైజ్ అండ్ యూ గెట్ వ్యాక్సినేటెడ్. సో కానీ జనాలు ఏంటంటే, ఇవన్నీ ఒక పనిష్మెంట్ కింద భావిస్తున్నారు. అది అలా అనుకోకుండా, ఇది మాకు పనిష్మెంట్ కాదు. గవర్నమెంట్ ఒకవేళ వ్యాక్సినేషన్ చేయించుకోమని అంటే కానీ, లేకపోతే మాస్క్లు వేసుకోమని అంటే కానీ, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలంటే కానీ, అది పనిష్మెంట్ కాదు. అది మన మంచి కోసమే, మా ఫ్యామిలీ మంచి కోసమే. ఇవన్నీ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే అందరూ బాగుంటారు అండ్ బిజినెస్ కూడా బాగుంటాయి. అండ్ లెనెన్ హౌస్ ఇస్ ఆల్సో ఫాలోయింగ్ ఆల్ ద ప్రోటోకాల్స్. ప్రస్తుతానికి నేను మాస్క్ వేసుకోవట్లేదు బికాస్ ఐఎమ్ హియర్ ఫర్ అ పబ్లిక్ అపియరెన్స్ అండ్ ఐఎమ్ వ్యాక్సినేటెడ్ ఆల్సో. లెనెన్ హౌస్ స్టాఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వ్యాక్సినేటెడ్, ఆల్ ఆర్ డబుల్ వ్యాక్సినేటెడ్, సో వీఆర్ ఆల్ సేఫ్. కానీ అలా అనేసి కోవిడ్ రాదని కంపల్సరీ కాదు. వస్తే కూడా అంత గట్టిగా ఉండదు, అంత బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు అన్నమాట. సో ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్.